న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియానే, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియానే, మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నానా మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకటి ఇబ్బంది కాకూడదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా, మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరు బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్, మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారు ఆ పబ్లిక్. మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు, నేను 2 అవర్స్ ఉంటాను, 2 అవర్స్ నేను ఉంటాను, 12:30 ఉంది గట్టా మా లాస్ట్ 3 నేను 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఉంటాను, మరి ఈ గంటలో అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2. పోలీసులు వచ్చైతే కుమార్ ఆంటీ షాప్ని అయితే క్లోజ్ చేయించారు. మెయిన్ రీజన్ ఏం చెప్పారు అంటే ఇక్కడ షాప్స్ అనేవి పర్మిషన్తో లేవు, ఇవన్నీ కూడా రెంటల్ అనేది ఏమన్నా పే చేయట్లే, అండ్ వీళ్ళ వల్ల రోడ్డు మీద అనేది ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా వస్తుందని. సో మరి వాళ్ళు ఏమంటారు అంటే ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రకారం అయితే ఇక్కడ చాలా మంది పక్కన బిజినెస్ వాళ్ళే మా మీద పడక మా మీదనే కంప్లైంట్ ఇచ్చారు పక్కన ఉన్న వాళ్ళనే అంటారు. మా ఒక్కనే పెట్టిన అందరినీ పెట్టిన ఇచ్చారు.